జగన్ కు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామంటూ వార్నింగ్ ఇచ్చారు నిరుద్యోగులు. నోటిఫికేషన్ల గురించి ప్రశ్నిస్తే తమను బలవంతంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ కర్నూలు జిల్లా నిరుద్యోగులు మహాధర్నాకు దిగారు. ఈ ధర్నాకు విద్యార్థి యువజన నిరుద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. అయితే ధర్నా చేస్తున్న వారిని బలవంతంగా అరెస్టు చేయడంతో పోలీసులు నిరుద్యోగుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. కర్నూలులో నిరుద్యోగుల మహాధర్నాకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీలను చేయాలంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్న విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. కర్నూలు కలెక్టరేట్ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఆందోళనకు దిగినటువంటి విద్యార్థి సంఘాలని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసులు ఏంటి బ్యాన్ చేస్తున్నారు సార్? ఇప్పుడు ఎన్నికల ముందు కేంద్రమైన రాష్ట్రమైన ఏ పార్టీ అయినా కూడా కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా ఇటు టీడీపీ అయినా ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి నిరుద్యోగులను మాత్రం మోసం చేస్తున్నారు. నిరుద్యోగుల్ని ఏరు దాటి ఓడదాటేంత వరకు ఓడమల్లన్నా, ఓడ దాటిన తర్వాత బోడిమల్లన్నా అనేటువంటి వ్యవహారంతో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వ్యవహరిస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు నిరుద్యోగులుగా యువజన సంఘంగా మేము ఆందోళన చేస్తున్నాం. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కర్నూలు జిల్లా కలెక్టరేట్ సాటికి సాక్షిగా హెచ్చరిస్తున్నాం. మేము విద్యార్థుల నిరుద్యోగుల కోసం మా యొక్క విద్యార్థి యువజన సంఘాలు ప్రాణాలు అడ్డు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు క్యాంప్ ఆఫీస్ లో కళ్ళు మూసుకొని ఉన్నారు. మీ కళ్ళు తెరిపించడం కోసమే ఈ రోజు విద్యార్థి యువజన సంఘాలు అన్ని కూడా రోడ్లపైకి రావడం జరిగింది. మిమ్మల్ని రోడ్ల మీద తిరగనిచ్చే ప్రసక్తే లేదు. మీ ఎమ్మెల్యేలను కానీ మీ మంత్రులను కానీ ఎవరిని కూడా బయట తిరగనియం. మీరేవైతే ప్రామిస్ చేసి ఉన్నారో 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, వెంటనే డిఎస్సిని వెంటనే ఫిలిప్ చేయాలి, ఏపీపీఎస్సీలో ఉన్నటువంటి పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి, పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాటిని కూడా భర్తీ చేయాలి. లేని పక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ కూడా స్తంభింప చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు అందరినీ కూడా అడ్డుకుంటాం. ప్రతిరోజు మా నిరసన కార్యక్రమాలు భయపెడుతూనే ఉంటాయి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మనం చూస్తాం బదర్ మీరు చేస్తున్నటువంటి ఒక నిరసనలు మరొక పోలీసు అడుగుతారు ఏ విధంగా ఈ పోలీస్ ఇది జగన్మోహన్ రెడ్డి పాలన కాదు, పోలీస్ రాజ్యము. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 2,35,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. అనేక మంది నిరుద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. రాబో కాలంలో ఏ ఒక్క నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నా కానీ అది ప్రభుత్వమే బాధ్యత వహించాలి. దాదాపుగా మెగా డిఎస్ అని చెప్పినాడు, మెగా డిఎస్ పోస్టులు అని చెప్పినాడు, ఆ మెగా డిఎస్ పోస్టులు అన్ని కూడా పోస్ట్పోన్ చేసినాడు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మెగా డిఎస్ 45,000 పోస్టులు కలిగి ఉన్నాయని నేను ఈ సందర్భం చెప్తా ఉన్నాను. ఏ ఒక్క పోస్టుకి నువ్వు భర్తీ చేయకపోతే కనుక 2024లో ఖచ్చితంగా నీ మెడలు వంచి నేను ఇంటికి సాగనంపుతానని నేను నిరుద్యోగ తరపున నేను గట్టిగా నిర్ణయిస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మేము ఎవరు ఏ గవర్నమెంట్ లో కూడా వేయలేని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ చెప్పుకుంటా ఉంది. ఏ విధంగా మీరు ఉద్యోగాలు ఇచ్చారు? మీరు ఉద్యోగాలు ఇచ్చింటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎందుకు ఆందోళన చెందారని చెప్పి ఈ మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ5 కర్నూలు.